హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ హేమ లక్ష్మీ మణి. లాస్ట్ క్లాస్లో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి పార్ట్ వన్ చూసాము. ఇప్పుడు పార్ట్ టూ, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. అసలు పియాజే అంటే ఎవరు, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అంటే ఏంటి అనేది లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. మరి జీన్ పియాజే ఈయన స్విట్జర్లాండ్ దేశస్థుడు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. మరి సంజ్ఞానాత్మకం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, సంజ్ఞానాత్మకం అంటే ఏంటి? జ్ఞానం అంటే తెలియంది తెలుసుకోవడానికి జ్ఞానం అంటారు. మరి సంజ్ఞానాత్మకం అంటే పరిసరాల గురించి తెలుసుకుని దాని మీద అవగాహన పొంది దానితో వ్యవహరించే తీరుకి తోడ్పడే అభ్యసనం, ప్రత్యక్షం, స్మృతి మొదలగు వాటితో కూడుకుని ఉన్న మానసిక చర్య. పరిసరాల గురించి తెలుసుకోవడమే కాదు, అవగాహన పొందడమే కాదు, దానితో వ్యవహరించే తీరుని, వ్యవహరించడానికి ఏర్పడే తీరుని, అభ్యసనాన్ని, స్మృతిని, మిగిలిన మొదలగు మానసిక చర్యల్ని, మెంటల్ అబిలిటీస్ని, మెంటల్ యాక్టివిటీస్ని సంజ్ఞానాత్మకం అంటారు. డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఈ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో స్కీమాటాలు ఎలా ఉంటాయి, మరి ఎన్ని దశలు ఉంటాయి అని తెలుసుకునే ముందు, ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మరిన్ని ఇటువంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం కొత్త ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది, అది కూడా సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ కమెంట్ ఇన్ దట్ ఛానల్ ఆల్సో. అండ్ కమింగ్ టు ద టాపిక్, పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఈ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం కన్స్ట్రక్టివ్ అప్రోచ్గా ఉంటుంది, నిర్మాణాత్మక ఉపగమంగా ఉంటుంది. నిర్మాణాత్మక ఉపగమంగా చెప్పబడింది. మరి ఒక వ్యక్తి పరిసరాల గురించి అవగాహన చేసుకునే క్రమంలో కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయట. ఒక వ్యక్తి పరిసరాల గురించి అవగాహన అర్థం చేసుకునే క్రమంలో కొన్ని సంజ్ఞానాత్మక నిర్మాణాలు తోడ్పడతాయట, వాటినే స్కీమాటా అని పియాజే అన్నారు. పుట్టిన అప్పుడే పుట్టిన పిల్లవాడికి కూడా కొన్ని స్కీమాటాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ చేతిని గట్టిగా పట్టుకోవడం, మరి కాళ్ళు చేతులు ఆడించడం, తన్నడం, చూడడం, ఇటువంటివన్నీ అప్పుడే పుట్టిన శిశువుకు ఉండే స్కీమాటాలు. మరి శిశువు ఎదిగే కొద్దీ స్కీమాటాల్లో మార్పు చోటు చేసుకుంటుంది. మరి వాటిల్ని ఆపరేషన్స్ అని పియాజే అన్నారు. మరి శిశువు ఎదిగే కొద్దీ ఆ శిశువు యొక్క కృత్యాలను, పనులను చేసే మానసిక సామర్థ్యాన్ని, మెంటల్ అబిలిటీని ఆపరేషన్స్ అని పియాజే అన్నారు. మరి ఈ స్కీమాటాల్లో, పుట్టిన శిశువుకి ఉండే స్కీమాటాల్లో మరి మార్పులు రావడానికి కారణమయ్యే ప్రక్రియలేంటో చూద్దాం. మరి ఈ మార్పులు రావడానికి, స్కీమాటాల్లో మార్పులు రావడానికి కారణమయ్యే ప్రక్రియల్లో ఏం ప్రక్రియలు ఉన్నాయని చూద్దాం. మూడు ఉన్నాయి, అనుకూలత, అడాప్టబిలిటీ, సమతుల్యత, వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్. అనుకూలత, సమతుల్యత, వ్యవస్థీకరణ. అనుకూలత అంటే అడాప్టబిలిటీ. మరి ఇది రెండు ప్రక్రియలుగా చెప్పుకోవచ్చు, అనుకూలత, అడాప్టబిలిటీని రెండు ప్రక్రియలుగా చెప్పుకోవచ్చు. సాంసీకరణం, అనుగుణ్యం. సాంసీకరణం అంటే అసిమిలేషన్, అనుగుణ్యం అంటే అడ్జస్ట్మెంట్. సాంసీకరణం, ముందుగా సాంసీకరణం అంటే ఏంటో చూద్దాం. సాంసీకరణం అంటే కొత్త పరిస్థితిని అర్థం చేసుకోవడాన్ని సాంసీకరణం అంటారు. ఈ సాంసీకరణం చేసేటప్పుడు శిశువు, ఒక విద్యార్థి కానీ, ఒక శిశువు కానీ, ఒక వ్యక్తి కానీ, తనకి స్కీమాటాల్లో, తనకు ఆల్రెడీ వచ్చే స్కీమాటాలతో పాటు తనకు ముందుగా తెలిసిన అనుభవాల్ని జత చేస్తాడు. తన అనుభవాల్ని జత చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, శిశువు కొత్తగా విమానం చూస్తూ ఉంటాడు,
ఆ విమానాన్ని చూసినప్పుడు, కొత్తగా విమానాన్ని చూసినప్పుడు తనకు ఆల్రెడీ తెలిసిన పక్షితో పోల్చుకుంటాడు. ఒక పెద్ద పక్షి అని అనుకుంటాడు, ఒక పెద్ద పక్షి అని అనుకుంటాడు. మరి శిశువు ఫస్ట్ టీచర్ అడిషన్స్ నేర్పేటప్పుడు 1+1 2 అని నేర్పుతుంది, 2 నేర్పుతుంది. అలాగే 31+21 52 అని నేర్పుతుంది. అలా నేర్పినప్పుడు పెద్ద అడిషన్ పెద్ద నెంబర్స్ ఉన్నా సరే 9+2 11 అని రాస్తాడు, 3+2 5 అని రాస్తాడు. మరి తను పొందే స్కీమాటాలతో పాటు ముందు ఉన్న అనుభవాన్ని జత చేస్తాడు, ముందు ఉన్న అనుభవాన్ని జత చేస్తాడు. కొత్త పరిస్థితుల్ని అప్పుడే అర్థం చేసుకుంటాడు, దాన్నే సాంసీకరణం అంటారు. ఇంకో ఎగ్జాంపుల్, ఒక కుక్కను చూపించి 4 కాళ్ళు ఉన్న ఒక జంతువుని చూపించి అమ్మ అది కుక్క అని చెప్తుంది, డాగ్ డాగ్ అని చెప్తుంది. మరి శిశువు అప్పుడే అర్థం చేసుకోవడం మొదలు పెడతాడు 4 కాళ్ళు జంతువుల్ని. ఏ 4 కాళ్ళు జంతువుని చూసినా కుక్క కుక్క అంటాడు, పిల్లిని చూసినా సరే కుక్క అంటాడు, పిల్లిని చూసినా సరే కుక్క కుక్క అంటాడు. దాన్నే సాంసీకరణం అసిమిలేషన్ అంటారు, కొత్త పరిస్థితులను అప్పుడే అర్థం చేసుకుంటారు. మరి అనుగుణ్యం అంటే అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. అడ్జస్ట్మెంట్, మరి ఇందులో శిశువు ఆ పరిస్థితులను అర్థం చేసుకుని అదేంటో తెలుసుకుంటాడు, అడ్జస్ట్ అవుతాడు, అడ్జస్ట్ అవుతాడు. అంతకుముందు విమానాన్ని చూసి పక్షి అనుకున్న శిశువు మరి దాని ఆకారాన్ని చూసి, దాని సౌండ్ని చూసి అది పక్షి కాదు అని నిర్ణయించుకుంటాడు, అది పక్షి కాదు అని నిర్ణయించుకుంటాడు. మరి అంతకుముందు 9+2 11 అని రాసిన శిశువు క్యారింగ్ అడిషన్స్ విత్ క్యారింగ్ అప్పుడే నేర్చుకుంటాం మొదలు పెడతాడు కాబట్టి ఇది రాంగ్ అని నిర్ణయించుకుంటాడు, ఇది తప్పు అని తెలుసుకుంటాడు. మరి అప్పటిదాకా ఏ 4 కాళ్ళ జంతువుని చూసిన కుక్క డాగ్ అన్న శిశువు పిల్లి యొక్క ఆకారం చూసి, పిల్లి యొక్క కూత విని ఇది కుక్క కాదు అని నిర్ణయించుకుంటాడు. దాన్నే అనుగుణ్యం లేదా అడ్జస్ట్మెంట్ అంటారు. కానీ చాలామంది శిశువులు పరివర్తన చెందినప్పుడు ఎక్కువగా సాంసీకరణంలోనే ఉంటారు. దీన్నే సమతుల్యత అంటారు. మరి వారి బుద్ధి వికసించే కొద్దీ, వారి అనుభవాల కొద్దీ సాంసీకరణం నుంచి అనుగుణ్యానికి వస్తాడు, సాంసీకరణం నుంచి అనుగుణ్యానికి వస్తాడు. మరి అంతగా పరివర్తన చెందనప్పుడు, వారి అనుభవాలు అంతగా పరివర్తన చెందనప్పుడు ఇంకా సాంసీకరణంలోనే ఉంటాడు. మరి సమతుల్యత అసమతుల్యత మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు. దీన్నే ఈక్విలిబ్రియం అని అంటారు, దీన్నే ఈక్విలిబ్రియం అని అంటారు. మరి మూడవది వ్యవస్థీకరణ లేదా ఆర్గనైజేషన్. మరి శిశువు తను జరిగే మార్పులలో, స్కీమాటల్లో మార్పు చెందుతూ ఒకానొక దశలో తన ఆలోచన శక్తితో, అంతఃశక్తితో, ఇది బాహ్యంగానే ఉండదు అంతఃకరంగా కూడా ఉంటుంది, తన ఆలోచన శక్తితో తన వివేచన శక్తితో ఆర్గనైజ్ చేయడం నేర్చుకుంటాడు. అంతకుముందు విమానం చూసి పక్షి అనుకున్న శిశువు అది పక్షి కాదని తేల్చి, దాని ఆకారం చూసి, దాని సౌండ్ చూసి వివేచన శక్తితో ఆలోచన శక్తితో అది విమానం అని గుర్తుపడతాడు. అంతకుముందు ప్రతి అడిషన్ని క్యారింగ్ అడిషన్స్ని కూడా తప్పుగా రాసిన శిశువు మెల్లమెల్లగా బుద్ధితో, మానసిక శక్తితో, ప్రాక్టీస్తో అది రాంగ్ అని గుర్తించి కరెక్ట్గా చేయడం నేర్చుకుంటాడు. మరి దాన్ని ఆర్గనైజేషన్ లేదా వ్యవస్థీకరణ అంటారు.
మరి మార్పులు జరిగే కొద్దీ, స్కీమాటాలో మార్పులు చదిగే కొద్దీ, అనుభవాల కొద్దీ శిశువు ఉన్నత స్థాయికి చేరుకుంటాడు, ఉన్నత స్థాయికి చేరుకుంటాడు. మరి ఈ సంజ్ఞానాత్మక వికాస దశలు నాలుగు దశలుగా చెప్పబడ్డాయి. మొదటిది ఇంద్రియ ప్రచాలక దశ, దీన్నే జ్ఞానేంద్రియ చాలక దశ అని అంటారు, జ్ఞానేంద్రియ చాలక దశ అంటారు. రెండవది పూర్వ ప్రచాలక దశ. మూడవది మూర్త ప్రచాలక దశ. నాలుగవది అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ అంటారు. ఇంద్రియ ప్రచాలక దశ లేదా జ్ఞానేంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఎందుకంటే ప్రాంగ్ వీడియో అయితే మీకు కూడా లెర్నింగ్ కష్టమవుతుంది. సో వీ లెర్న్ ఇన్ నెక్స్ట్ క్లాస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ హేమలక్ష్మి మణి.